హాయ్ అండి, అందరికీ నమస్తే. శనివారం ఈ 5 వస్తువులు దానం చేస్తే ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఖచ్చితంగా మెరుగుపడుతుంది. హిందూ మతం యొక్క విశ్వాసాల ప్రకారం జ్యోతిష్కులు, పండితులు చెప్పినవి. శనివారం ఏ వస్తువులు దానం చేయాలో తెలుసుకుందాం. నల్లని వస్త్రాలు, పాదరక్షలు. ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్యలతో పోరాడుతున్నట్లయితే నల్ల బట్టలు దానం చేయాలి. శనివారం సాయంత్రం ఒక పేద వ్యక్తికి నల్ల బట్టలు మరియు పాదరక్షలు దానం చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. 3 తృణధాన్యాలు. ఎవరైనా జీవితంలో చాలా ఇబ్బందుల్లో ఉంటే, శనిదోషం ఉన్నట్లయితే ఆ ప్రభావం తగ్గటానికి ప్రతి శనివారం 6 రకాల ధాన్యాలు దానం చేయాలి. ఇందుకోసం గోధుమలు, బియ్యం, శనగలు, మొక్కజొన్నలు, జొన్నలు, నల్ల ఉసిరి వంటివి దానం చేయటం చాలా శుభప్రదంగా భావిస్తారు. నల్ల నువ్వులు, నల్ల మిరియాలు. శనివారం సాయంత్రం పేద వ్యక్తికి కేజీ 0.25 కిలోల నల్ల మినపప్పు లేదా నల్ల నువ్వులను దానం చేయటం చాలా ప్రయోజనకరం. ఇది శని వలన కలిగే డబ్బు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందుతుందని నమ్ముతారు. 5 ఇనుప పాత్రలు. శనివారం నాడు ఇనుము దానం చేయటం చాలా శుభప్రదం. కానీ నాడు ఇనుము కొనుగోలు చేయటం శుభప్రదం కాదు, కానీ దానిని దానం చేయడం శనిదోషం నుండి బయటపడటానికి సహాయపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.